కోడంగల్ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డి సార్ గారికి నేను ఈరోజు ఒక మాట అడగదలుచుకున్నాను సార్. మీకు సార్, మీరు మొన్న వచ్చేసి ఏమైందంటే, నిన్న నేను రోలపల్లి ఊరికి పోయినా సార్. ఊరికి పోతే అక్కడ ఏమైందంటే, మాటూరు పోయేది ఉండే ఒక మా సొంత గ్రామం సార్. మాటూరు రోలపల్లి రెండు గ్రామాలు మావి. మాటూరు పోవాలంటే నేను పుట్టినప్పుడు మా నాయన వేసిన రోడ్ సార్ అది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టాకంటే బిఫోర్ మా నాయన వేసింది సార్ ఆ రోడ్డు. ఇంత పెద్ద బ్రాడ్గా వేసిండే. ఆ పక్కలోడు దున్నుకొని పోయించాడు వాడు, ఎవడో పొలమోడు ఇంత దున్నుకొని దారి బాట చేసింది సార్. కాల్బాట ఎట్లా తెలుస్తుంది సార్? ఆ కాల్బాట మొన్న వర్షాలన్నీ వచ్చేసి గిట్లా అయింది సార్. రోడ్డు గిట్లు ఉండాలి, రోడ్డు కార్ గిట్లా పోవాలి సార్. గిట్ల అయితే కార్ గిట్లా వేసుకపోయింది సరక్కు నా కింద వాడన్నా. అది కూడా ఇద్దరు నడిచేటట్టు కూడా లేదు సార్, ఇద్దరు పక్కల పక్కల నడిచేటట్టు కూడా లేదు సార్. అంత చిన్న రోడ్డు చేసిర్రు. మీరు అదే రోడ్ మీద మొన్న జడ్పీటీసీకి వచ్చిర్రు ఎలక్షన్స్కి ఓటు అడగడానికి. ఆ మైపాల్ని తీసుకొని వచ్చేసి ఏం చెప్పారు సార్? మా ఊరికి వచ్చేసి మీరు ఓట్లు వేస్తాం, ఓట్లు వేయండి, మీకు రోడ్డు ఇస్తాం, చేసిస్తామన్నారు. పెద్ద పెద్ద మాట్లాడతారు సార్. మరి ఎమ్మెల్యే సార్ మీరు ఇంత పాష్ ఉండాలా? ఎంత పెద్ద ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే అంటే ఎంత పాష్ థింకింగ్ ఉండాలా? అమాయక ప్రజల మీద ముందల అబద్ధాలు చెప్పేసి ఓట్లు వేయించుకొని మళ్ళా తిరిగి కూడా చూడరు. ఒక మా నాయన ఎప్పుడో అప్పుడు అది కూడా బిచ్చాల కొడంగల్ చంద్రకల్ కొడంగల్ మండలం దౌలతాబాద్ మండలం బిచ్చాల చంద్రకల్ నుంచి ఇంకా కొద్ది ముందలు పోతే బిచ్చాల వస్తుంది. అక్కడ కూడా రోడ్ అయితే అది వన్స్ ఇన్ ఎప్పుడు చెప్పిర్రో గాడ్ ఈజ్ గ్రేట్ అది చెప్పినోడు. అది ఇంకెవరు చెప్పిర్రో, ఏం చెప్పిర్రో, ఏవో ఎన్నేళ్ళు అయిపోయిందో, 40-50 ఏళ్ళ నుంచి ఆ ఊరికి రోడ్ అనేది లేదు సార్. పాపం వాళ్ళు రోజు అక్క ఏమన్నా చెయ్యక్క సహాయం చేయమంటారు సార్ అందరికీ. చేసిస్తా అని చెప్పినా మీరు 10 సార్లు ఆ ఊరికి పోయి ఓట్లు అడిగారు. అసెంబ్లీ ఎలక్షన్లు అడిగినారు, మన జడ్పీటీసీ ఎలక్షన్లు అడిగినారు. మీ ఏపీటీసీనే, మీ జడ్పీటీసీలే అందరూ, మీ సర్పంచ్లే, బిచ్చాలకు కూడా మీ సర్పంచే, మీ ఎంపీటీసీ మాటూరు కూడా మీ సర్పంచే, మీ ఎంపీటీసీ. ఆ జడ్పీటీసీ మైపాలు వచ్చి పెద్ద పెద్ద మాటలు ఆడిపోయింది. మరి ఓటేనికి ఏమైంది సార్? రోడ్ ఏనికి ఏమైంది సార్? మొన్న కేసీఆర్ కొడుకు వచ్చి నేను లీగల్ అడాప్షన్ చేసుకుంటాను అని మరి పేపర్లు పంపిస్తాం లీగల్ అడాప్షన్ చేసుకోమని. మేమేం అడిగింది మాకు పంపించమని సార్? ఇప్పుడు రోడ్లు వేస్తారా లేదా? లాస్ట్ ఒకటే వర్డ్ సార్, వేస్తారా లేదా రోడ్డు? లేకపోతే నేను ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి మీ ఇంటి ముందర జూబ్లీ హిల్స్లా కింద పర్సల్ ఏందండి మీ ఇంటి ఎదురుగానే సార్ ఇది చేపలు రాసుకొని అనుకుంటాం సార్. ఇక మీరు తన్నిపియండి, కొట్టిపియండి, పోలీసులకు పిలిపియండి, తీసుకపోయి జైలు వేయండి. రోడ్లు చేసిస్తారా లేదా ఫస్ట్? దిస్ ఈస్ ద లాస్ట్ రిక్వెస్ట్ ఫర్ హెవెన్ సేక్ అమ్మ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.